చాందునిని ప్రాణంతో ఉంచాలా వద్దా అనేది నీ చేతుల్లో ఉంది. అదేంట అజయ్? అదే బంగారం. ఇప్పుడు దాన్ని ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను కదా, దాన్ని పంపించేశాక నిన్ను వదిలేస్తాను. బయటికి వెళ్ళిన నువ్వు నోరు విప్పి ఈ విషయం ఎవరికైనా చెప్పావే అనుకో, నేను ఆ డ్రైవర్ గాడికి ఫోన్ చేస్తాను, వాడు దారిలోనే ఈ చాందిని ప్రాణం తీసేస్తాడు. ఏంటి నోరు విప్పుతావా మరి? లేదు, చెప్పను, ఎవరికి చెప్పను. రేయ్, దీన్ని వ్యాన్లో పడేద్దాం, రండి. రేయ్, త్వరగా తీసుకెళ్ళండిరా, లేదంటే ఎవరో ఒకరు వస్తారు. రేయ్, ఎవరు వస్తున్నారా? త్వరగా తీసుకెళ్ళండిరా, లేకపోతే దొరికిపోతాం. ఏయ్, ఎవరు నువ్వు? నా లవ్వరు. రేయ్, చాందిని ఏది? వెళుతుండగానే వచ్చారు కదా, అప్పుడు లేని చాందిని చీకటి పడగానే ఎక్కడి నుంచి వస్తుంది? రేయ్, పిచ్చి పిచ్చిగా వాగేవంటే ప్రాణాలు తీస్తాను, మర్యాదగా చెప్తావా లేదా? మీరు నన్ను చంపినా చాందిని ఇక్కడికి రాలేదు, ఇప్పుడు ఇక్కడ లేదు. రేయ్, త్వరగా స్టార్ట్ చేయరా, లేదంటే అందరం చేస్తాం. ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెస్ చేస్తూ ఇంత చెత్త బండి వాడుతున్నావు ఏంట్రా? రేయ్, కామెంట్ చేస్తే కాటుకే వెళ్తారు. రేయ్, నోరు మూయరా, కామెంట్స్ వద్దనుకుంటే వర్క్ కరెక్ట్ గా ఉండాలి. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తే అప్పుడు అందరం కాటికి కాదు, అందరం జైలుకి వెళ్తాం. అనీష్ బాయ్తో సహా అందరం జైలుకి వెళ్తాం. ఏయ్, ఇందాక మీ వాడు పిల్లలు వచ్చిందని అబద్ధం చెప్పాడు, చాందిని ఇక్కడే ఉందని మాకు తెలుసు. ఉంటే వెళ్ళి వెతుక్కోండి. బాను, వెళ్ళి వెతుకు. హలో. ఏయ్, భాను ఇక్కడికి వచ్చిందా? నీ అకౌంట్ లో అమౌంట్ ఉందా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వచ్చిందో లేదో చెప్పు. భానుని చూడకుండా ఒక గంట కూడా ఉండలేవా? భానుకి లవర్వి నువ్వా కార్తీక? అనవసరంగా మాట్లాడుకు, వచ్చిందా రాలేదా? రాలేదు. సరే ఉంటా. హలో హలో. కానీ భాను ఎక్కడుందో నాకు తెలుసు. ఏంటి? భాను ఎక్కడుందో నాకు తెలుసు. అయితే చెప్పు. నీ అకౌంట్ లో నుంచి కొంత షేర్ నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు చెప్తాను. ఏమండి, ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. చాందిని నిజంగానే ఇక్కడికి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రేయ్, చెప్పరా, చాందిని ఎక్కడుందో చెప్పు. తన లవర్ని ఆయన షర్ట్ పట్టుకుని మరీ అడుగుతుంటే కోపం రావాల్సిన చోటు కంగారు పడుతుంది ఏంటి? చెప్పరా. We'll be right back.
బాబూ త్వరగా స్టార్ట్ చేయరా బాబు బండి. అరే అసలు మీరే బండి ఎక్కారా, దిగండి. అరే బాబు మేము బండి బయటికి వెళ్ళాక దిగిపోతానులే గాని ఇక్కడే ఉంటే వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోతుంది. ముందు స్టార్ట్ చెయ్యి. ఏమండి ఏదో మ్యాటర్ ఉంది, ఇక్కడేదో జరిగింది. రే చెప్పరా, చాందని ఎక్కడుందో చెప్పు. హే నాకు తెలియదంటే అర్థం కాదా? చాందని ఏదని నన్ను అడిగితే నేనేం చెప్తాను? లోపల లేదు కదా. రే మళ్ళీ ఎందుకు ఆపేవరా బాబు? రే వాడు బండి అడ్డం పెట్టాడురా. చూడండి, అరే బండి అడ్డు తీద్దాం. రా రై, ఇదేంటి ఇంజక్షన్? ఏంటి ఎవరికి చేసావు చెప్పు. ఏ నువ్వు చెప్పు, ఆ ఇంజక్షన్ ఎవరికి చేశారు? చాందరికే కదా, చెప్పు. రై చెప్పు, మర్యాదగా చెప్పు. ఇంజక్షన్ ఏంటి, ఎవరికి ఇచ్చావు? అది పెయిన్ కిల్లర్, నా లవర్ కి బాడీ పెయిన్స్ ఉంటే ఇచ్చాను. పార్దు ఇది దేనికి వాడతారు? గూగుల్ సెర్చ్. అరే తలా లోపలే ఉన్నాయిరా. అయితే స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయరా. కార్తిక్ మత్ ఇంజక్షన్, ఇది ఎనెస్థీషియా. రే చెప్పరా, అది ఎవరికి ఇచ్చావు చెప్పు, చెప్పరా. చెప్పరా, చాంద్రికి ఇచ్చావా? ఎక్కడ తీసుకెళ్తారో చాంద్రిని చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్పరా లేదంటే చంపేస్తాను నిన్ను, చెప్పు. ఏ చూడు నిజం చెప్పు, చాంద్రి వచ్చింది నీకోసమే కదా. నీ పేరేంటి? దీపిక. దీపిక ప్లీజ్ నువ్వు ఇప్పుడు నిజం చెప్తే చాందని జీవితం నిలబడుతుంది, చెప్పు దీపిక. చెప్పరా, చాందని ఏం చేశావు చెప్పు, చంపేస్తాను ఇప్పుడు, చెప్పరా. పదండి పదండి రా. దీపిక చెప్పు, చెప్పు దీపిక చెప్పు. బెదిరిస్తున్నావారా దీపిక? ఇప్పుడు నువ్వు వాడికి భయపడితే నీ స్నేహితురాల జీవితం నీ చేత్తో నాశనం చేసిందని అవుతావు, చెప్పు. అవును ఇంజక్షన్ ఇచ్చింది చాందినికే. చాందినిని వీడు ముంబై పంపించేస్తున్నాడు, బయటున్న వ్యాన్ లో తీసుకెళ్తున్నారు. అవును నేను లోపలికి వచ్చేటప్పుడు బయట వ్యాన్ ని చూశాను. దిగరా, దిగో, దిగరా. చాందిని, చాందిని
వైశాలికి మనీ ఇవ్వాలా వద్దా? మనీ ఇస్తే వైశాలి భాను ఎక్కడుందో చెప్తుంది, భాను గురించి తెలిస్తే నాకు యూస్ అవుతుంది. సో మనీ వెయ్యాలి. చందని, చందని, చందని లే చందని, చందని కళ్ళు తెరు, చందని లే చందని, చందని యావండి చందని, 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 చందని లేమ్మా, ఎంత లేపినా కళ్ళు తెరవట్లేదు చందని, చందని లే చందని. చెప్పు చెప్పు, చాందనికి స్పృహ వస్తుంది, చెప్పు చెప్పు. ఇప్పుడు రెండు నిమిషాల్లో చాందని కళ్ళు తెరవకపోతే పేలిపోతుంది, చెప్పు చెప్తాను చెప్తాను చెప్తాను. ఇదిస్తే స్ప్రోలోకి వస్తుంది. ఇవో వెళ్ళిపురా, ఇవో. ఏంట్రా చూస్తున్నావు, చేయరా. సారీ సార్. చందని, చందని లేమ్మా, లే చందని. భాను రే రారా, రే తీసుకెళ్ళండి సార్ విని. కానిస్టేబుల్స్ విని తీసుకెళ్ళండి, పట్టుకోండి. చందని మెల్లగా అమ్మ, జాగ్రత్త చందని. ఇప్పుడు నువ్వు ఓకే కదా? పదివేలు ఓకే, మొత్తం విషయం చెప్పేయచ్చు. హలో, మొత్తానికి డబ్బులు త్వరగానే వేశావు, వెంటనే కాల్ కూడా చేశావు, అంటే భాను గురించి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నావన్నమాట. నా విషయం తర్వాత, ముందు భాను విషయం చెప్పు. భాను విషయం తర్వాత, ముందు చాందని గురించి చెప్తాను విను. ఏయ్, చాందని గురించి నాకెందుకు? చాందని గురించి తెలిస్తే ఆటోమేటిక్ గా భాను గురించి తెలుస్తుంది కాబట్టి. అంటే వాళ్ళిద్దరు ఒకే చోటు ఉన్నారా? చాందని ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. ఆమెను వెతుక్కుంటూ భాను కార్తిక్ వెళ్లారు. వాట్, ఇస్ ఇట్ ట్రూ? అవును, చాందని ఎక్కడో మిస్ అయిందని, తన ఫోన్ నంబర్ ని ట్రేస్ అవుట్ చేయమని భాను మా పెదనానికి ఫోన్ చేసి చెప్పింది. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయన కూడా ఏదో చెప్పినట్టున్నారు. వాళ్ళు చాందని ఎక్కడుందో ఈయనకి చెప్పినట్టున్నారు. భాను కార్తిక్ కూడా అక్కడికే వెళ్లారు. ఈ విషయం ఊర్మిళ అత్తయ్యకి తెలిస్తే ఆవిడికి మళ్లీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని సీక్రెట్ గా ఇదంతా చేస్తున్నారు. అసలు ముందు ఆ చాందని ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో భానుకి తెలుసనుకుంటా. భాను కార్తిక్ కి చెప్పినట్టుంది, అందుకే వాళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా వెళ్లారు. చాందని పార్థుతో కలిసి చందని ఊరుకో, ఈరోజు మీరంతా రాకపోయింటే నేను మళ్ళీ మీ అందరినీ జీవితంలో చూసేదాన్ని కాదు భాను. చందని
ఊర్కో ప్లీజ్. మేమందరం రావడం వల్ల కాదు చందని, భాను ఆలోచన వల్లే మేము నిన్ను కాపాడగలిగాం. అవును చందని, భానుకి కరెక్ట్ టైంకి ఆలోచన రాకపోతే మేము నీకోసం ఏడుస్తూ ఊరంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. భాను, నేను నీకెలా థ్యాంక్స్ చెప్పగలను? నేను నీకు ఏ రకంగా? చందని వద్దు చందని, నువ్వు నా ఆడపడిచివి. నీకేదైనా అయితే మేమందరం జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. నీకు ఏ చిన్న దెబ్బ తగిలినా మా అందరి మనసులు విలవిలలాడిపోతాయి. నువ్వు చేసింది ఎంత పెద్ద పనో నీకు తెలియడం లేదు భాను. నువ్వు రక్షించింది చాంద్రనే కాదు, మీ ఇంట్లో వాళ్ళని, నన్ను, మా డాడీని, అందరినీ కాపాడావు. రేపటితో నీకు ఆ ఇంటితో బంధం తీరిపోతుందని తెలిసి అంత టెన్షన్లో ఉండి కూడా నువ్వు అంత షార్ప్గా ఆలోచించగలిగేవా అంటే నిజంగా నువ్వు నా చెలివైనందుకు నేను చాలా చాలా పొంగిపోతున్నాను భాను. భానుగారు, మీరు చాందినిని కాపాడే ప్రయత్నంలో నా జీవితాన్ని కూడా పెద్ద కష్టం నుండి బయటపడేశారు. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అసలు మేమందరం మీ ఇద్దరి గురించి తెలుసుకోవడానికి కారణం చాందిని పార్థు అన్నయ్యకి SOS మెసేజ్ పెట్టడమే. అంత టెన్షన్లో ఉన్నా నీకు ఆ మెసేజ్ పెట్టాలనే ఆలోచన రాకపోతే నేను కానీ వీళ్ళు కానీ ఏం చేయగలిగే వాళ్ళం కాదు. సరే, ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ఇంటికి బయలుదేరుతాం. అమ్మ అక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది. చందని, ముఖ్యంగా నువ్వు అమ్మకి విషయం అస్సలు చెప్పొద్దు. చెప్తే మళ్ళీ అమ్మ హెల్త్ అప్సెట్ అవుతుంది. లేదన్నయ్య, నేనేం చెప్పను. పదండి, వెళ్దాం. పదమ్మా, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటి, ఎందుకంత ఫోర్స్గా డోర్ కొడుతున్నావు? ఏం జరిగిపోయిందని? అయ్యో, నిద్ర డిస్టర్బ్ చేశానా? సారీ అంటీ, కానీ తప్పలేదు. సరే, ఏం జరిగింది? చాందిని ఇంట్లోనే ఉంది కదా? లేదంటీ, మిస్ అయింది. వాట్, మిస్ అవ్వడం ఏంటి? ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుందిలే. ఫ్రెండ్ ఇంటికి కాదు, ఏదో జరిగిందంటే అందుకే తను ఇంకా ఇంటికి రాలేదు. ఏదో అంటే ఏంటి? అది ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు, కార్తీక్ భానుకి తెలుసు. ఆ విషయం మీతో చెప్పరు. మీకు చెప్పొద్దని చాంద్రీ భానుకి చెప్పుంటుంది, భాను కార్తీక్ చెప్పి తీసుకెళ్లిపోయి ఉంటుంది. ఎక్కడికి? చాంద్రీని వెతకడానికి. అంటే ఏంటి? ఇప్పుడు కార్తీక్ ఇంకా అది ఇంట్లో లేరా? లేరా అంటీ, వెళ్ళిపోయారు. ఇందాక వెళ్ళిపోయారు. కావాలంటే మీరే వెళ్ళి చూడండి. ఇందాక రెండు వాళ్ళు వెళ్తుంటే ఆపి అడిగాను. ఆ భాను నీకేంటి చెప్పేది అంది. కార్తీక్ సైలెంట్ గా ఆ భాను వెంట వెళ్ళిపోయాడు. భాను, ఇప్పుడు నీకు ఇంటికి రాగానే ఆంటీ చేతిలో బాగా ఉంటుంది. ఏంటంటి ఆగిపోయారు? ఆయన డోర్ కొట్టడం ఏంటి? ఏ పర్మిషన్ ఏమైనా కావాలా? డోర్ ఓపెన్ చేసుకుని లోనికి వెళ్ళి చూద్దాం పదండి. చూసారా, చూసారా ఆంటీ, నేను చెప్పింది నిజమని అర్థమైందా? మీకు చెప్పకుండా మీ వెనక చాలా చేస్తున్నారు, మిమ్మల్ని పిచ్చిదాన్ని చేస్తున్నారు. మీరేమో అమాయకంగా అన్ని నమ్మేస్తున్నారు. రండి, భాను గదిలో కార్తీక్ గదిలో కూడా చూడండి. పదండి ఆంటీ. ఏ
నువ్వేంటిక్కడా? స్టోర్ రూమ్ నుంచి వస్తున్నావు? స్టోర్ రూమ్ నుంచి కాకపోతే నీ రూమ్ నుంచి రమ్మంటావా? నా గది అదే కదా. కానీ నువ్వు కార్తీక్ కలిసి నీలిమా ఏంటి టైంలో ఏంటి మీ గొడవ?